నమస్తే, వెల్కమ్ టు 10 AM న్యూస్. నేను చందు. పుల్చల ముందుగా హెడ్లైన్స్. ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా సంబరాలు. లెక్కలన్నీ పక్కాగా ఉండేలా హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై నివేదిక సిద్ధం చేసిన జేఏసీ. ఇరవై ఎనిమిదవ రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె, నేడు పిటిషన్పై హైకోర్టులో విచారణ. తిరుమలలో జీవో నంబర్ 2323 అమలు, 140 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు. పోలవరం ప్రాజెక్టు పనులకు తొలగిన అడ్డంకి, నవయుగ పిటిషన్పై స్టేను ఎత్తివేసిన హైకోర్టు. పవన్ కళ్యాణ్ ర్యాలీకి టీడీపీ మద్దతు, ఇసుక కొరతపై పోరాడతామన్న చంద్రబాబు. జనసేనానితో ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ, కేసీఆర్తో చర్చిస్తానన్న పవన్ కళ్యాణ్. నేడు ఏపీ ఆర్టీసీ పాలక మండలి సమావేశం, కార్మికుల విలీనంపైనే చర్చ. ఏపీ బీజేపీ తప్పుడు దారిలో వెళ్తుంది, లోకేష్ దీక్ష వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదన్న విజయసాయిరెడ్డి. ఇసుక సమస్యపై నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, ఉమ్మడి పోరాటానికి అభ్యంతరం లేదన్న ఏపీ బీజేపీ. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకానికి కసరత్తు, నేడు విజయవాడకు రానున్న ఉమెన్ చాంది. దేశంలోనే తొలి ఇండస్ట్రియల్ పార్క్ పైలాన్, నేడు చౌటుపక్కల్లో ఐటీ పార్కుకు శంకుస్థాపన. మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ, పిటిషన్ను నేడు విచారించనున్న ధర్మాసనం. తెలంగాణలో పెరగనున్న మద్యం ధరలు, నేటి నుంచి అమల్లోకి కొత్త పాలసీ. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం, ఆర్టీసీఏ ప్రధాన అంశంగా చర్చ. హైదరాబాద్ను గ్లోబల్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం, నిధులిచ్చి సహకరించండి కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి. నేడు జగన్ హాజరు మినహాయింపుపై సిబిఐ కోర్టులో తీర్పు, న్యాయస్థానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. హైదరాబాద్ ఆహార చరిత్రకు యునెస్కో గుర్తింపు, ప్రపంచ సృజనాత్మక నగరాల్లో ఒకటిగా హైదరాబాద్. తెలంగాణ హెల్త్ క్యాలెండర్ సిద్ధం, వ్యాధుల నివారణ చికిత్సపై దృష్టి, ఏడాది పొడవునా కార్యాచరణ. రాహుల్ విదేశీ టూర్ల వివరాలు పార్లమెంటుకు తెలపాలి, పర్యటన వెనుక రహస్యాలు ఏమైనా ఉన్నాయా అని జీవీఎల్ వ్యాఖ్యలు. ఆర్టికల్ 370 రద్దు పటేల్కు అంకితం, భారత్ ఐక్యతను చూసి ప్రపంచం విస్తుపోతుందన్న ప్రధాని మోదీ. కాంగ్రెస్ ఎన్సీపీతో శివసేన రాయభారం, మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కొనసాగుతున్న ఉత్కంఠ. కుల్భూషణ్ కేసులో పాక్కు చుక్కెదురు, భారత్ వాదనను సమర్థించిన అంతర్జాతీయ న్యాయస్థానం. బంగారం వార్తలపై స్పందించిన కేంద్రం, క్షమాభిక్ష పథకం ప్రతిపాదన లేదని వెల్లడి. సిలిండర్ పేలడంతో రైల్లో ప్రమాదం, పాకిస్తాన్లో 74 మంది మృతి.
For more updates, please subscribe 99TV Telugu.